స్వీట్ కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. స్వీట్ కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పతి గారు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం? ఫస్ట్ శనగపిండి వేయాలి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని, గిన్నె తీసుకోవాలి, గిన్నె తీసుకోవాలి. శనగపిండి వేయాలి. ఎంత? ఒక కప్ వేసేయాలా? ఓకే, వేసేయండి. తర్వాత స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అంటే ఇది ఏంటి, ఉడకబెట్టారా లేకపోతే? పచ్చి పచ్చివే, ఏం ఉడకబెట్టద్దు. ఓకే, ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు స్వీట్ కార్న్, హాఫ్ కప్ చాలా? వస్తాయని అత్తయ్య గారు చెప్తున్నారు, వస్తాయని. తర్వాత ఇది మిరప పొడి, కారం. ఏముండదు కారం. ఏంటది? ఉప్పు. ఎంత? హాఫ్ స్పూన్. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. ఓకే, వెల్లుల్లి. ఓకే, వెల్లుల్లిపాయల్ని కచ్చబెచ్చగా కొంచెం దంచుకోవాలండి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఉత్తి వెల్లుల్లిపాయల్ని దంచు వేసుకోవాలి, అంతేనా? లైట్గా పసుపు, కొద్దిగా పసుపు. ఓకే, తర్వాత కొత్తిమీర. ఓకే, ఇప్పుడమ్మా కలుపుడే, వాటర్తో కలపాలి. వాటర్తో కలపాలి, ఆ వాటర్ ఇవ్వండి. కలుపుతున్నప్పటికి ఆయిల్ పెట్టనా? పెట్టండి. డీప్ ఫ్రై అమ్మా, కొంచెం ఎక్కువ చాలా. ఇవి బ్రౌన్ అయిపోయినాయమ్మా? అయిపోయినాయి, తీసేయండి. తీద్దామా? ఓకే అత్తమ్మా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. స్వీట్ కార్న్ పకోడీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, స్వీట్ కార్న్, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. స్వీట్ కార్న్ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. తర్వాత పెద్ద గిన్నెలో ఒక కప్పు శనగపిండి, అరకప్పు స్వీట్ కార్న్, కొద్దిగా కారం, తగినంత ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుని కొత్తిమీరను వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకుని వేడవుతున్న నూనెలో పకోడీలుగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకు తీసుకుంటే ఎంతో రుచికరమైన స్నాక్ ఐటెం స్వీట్ కార్న్ పకోడీ రెడీ.